బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. ఏపీసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం సరి చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము చాలమ్మా, చాలు చాలు. మనం ఒక్కొక్క మాట మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఈ ఎపిసి పట్టణంలో ఉన్న సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఈ మాట 5వ అధ్యాయంలో ఈ మాట చెప్పారైనా, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ పౌలు ఎవరు అనే విషయం ఈరోజు మధ్యాహ్నం చాలా తేట తెల్లంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పౌలు గురించి కావాలంటే నేను చెప్పినట్లుగా అక్కడ చూడండి. అపొస్తలుడైన పౌలు ఎపిసి పట్టణంలో ఉన్న సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చీకటి అయి ఉన్నారు అని చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని ప్రతివారు కూడా, లేక యేసు ప్రభు ఎవరో తెలుసుకొని దేవుని వాక్య ప్రకారముగా జీవించలేని వాళ్ళందరూ కూడా చీకటి అయి ఉన్నారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చీకటిలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఎంతకాలం మనిషి చీకటిలో ఉంటాడు? చీకటి అనగా పాపం, చీకటి అనగా పాపం. నెమ్మది లేని జీవితం, శాంతి లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితం. బ్రతుకుతున్నాము అనే పేరు మాత్రం ఉంటుంది, కానీ ఆ బ్రతుకుకి అర్థము అనేది లేని జీవితం, చస్తే సాక్ష్యం లేని జీవితం. దేవునికి స్తోత్రం. ఈ చీకటి జీవితం ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారో వారి జీవితంలో చీకటి ఉంటుంది. రెండవ, యేసు ప్రభు రక్షకుడు అని తెలిసినప్పటికీ కూడా మనిషి తనను తాను తగ్గించుకోలేక, తన స్వయిష్టాన్ని విడిచిపెట్టలేక, నా చిత్తమే నెరవేరాలి అనుకునే వారి జీవితంలో కూడా ఈ చీకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఏ మనుషుడు చీకటిలో ఉండడం దేవుడికి ఇష్టం లేక దేవదేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన రక్తం ద్వారా ప్రతి మానవుని కూడా ప్రతి పాపాన్ని కడిగి మనందరినీ పరిశుద్ధులుగా చేసి వెలుగు ఫలముగా మార్చి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒక మాట, ఏపీసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి ఆ మాట మనం చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మరలా ఒకసారి అన్నమాట, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్న ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకోవద్దు. ఎవరు నడుచుకున్నట్లుగా? అన్యజనులు. అంటే ఇంతవరకు మనం ఎలా నడుచుకున్నాం? అన్యజనులమే. మనం అన్యజనులు నడుచుకున్నట్లుగానే తిన్నాము, త్రాగాము, మన ఇష్టానుసారంగా జీవించాం. కానీ ఇప్పుడు ఆ చీకటి జీవితం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, క్రీస్తు యేసులోనికి వచ్చిన మనము మరల మనం ఎలాంటి జీవితాన్ని జీవించకూడదట? అన్యజనుల జీవితాన్ని జీవించకూడదు. అన్యజనులు అనగా దేవుడు లేనివారు, దేవుడు తెలియని వారు, హల్లెలూయా, నిరీక్షణ లేనివారు, భక్తికి అర్థం తెలియని వారు, వారు జీవిస్తున్నట్టుగా ఇక మీదట మీరు జీవించకూడదు అని నేను కోరుకుంటున్నానని చెప్పి, వారైతే వారైతే ఎవరైతే అన్యజనులు అయితే అంధకారమైన మనస్సు. వారి మనసు ఎలా ఉందట? అంధకారం అనగా చీకటి. వారి మనసు అంతా ఎలా ఉంది? చీకటి మనస్సు. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యం వలన, హృదయంలో ఏముందట? కఠినత్వం. కాఠిన్యం అనగా కఠినత్వం. అన్యజనుల హృదయంలో కఠినత్వం ఉంటారు. దేవుడు లేని వారి హృదయం కఠినమైంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంది. వారైతే
అంధకారమైన మనసు కలిగిన వారై ఎవరు ఏ మనసు కలిగిన వారు అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత ఎందుకు అజ్ఞానం వచ్చింది తమలో అంటే దేవుడు లేడు కనుక దేవుడు లేని వారి జీవితాలు ఎట్లా ఉంటాయి అజ్ఞానంగానే ఉంటాయి అంధకారంగానే ఉంటాయి అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవముల్లో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు ఎలా నడుచుకుంటున్నారంట మనసులో ఉన్న వ్యర్థతను అనుసరించి దేవునికి స్తోత్రం వారి మనసులో ఏముంది వ్యర్థత ఉంది ఆ వ్యర్థతను అనుసరించి వారు ఏం చేస్తూ ఉన్నారు నడుచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగింది హల్లెలూయా కుంభకు నేను చూశాను ఏమండి మీరు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రాలేదు అని అడిగితే వారు చెప్పే కారణాలు చాలా చిన్నవి యేసు ప్రభు దగ్గరికి వస్తే చుట్ట మానేయాలండి అది లేకపోతే నేను లేకపోతున్నానండి మాకు అప్పుడప్పుడు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి మా వాళ్ళలో వాళ్ళతో పాటు పండగకి పబ్బానికి కొంచెం కొంచెంగా తాగాల్సి వస్తుంది మరి ప్రభు దగ్గరికి వస్తే కుదరదు కదండి అంటే ఆ అప్పుడప్పుడు జరిగే ఫంక్షన్కి ఆ మనుషులు సంతోషపరచడానికి తాగే తాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు దేవుని వలన కలిగే జీవంలో నుండి వారు ఏమైపోయారు వేరైపోయారు తమ మనసునకు కలిగిన వ్యర్థమైన దానిని అనుసరించి వారు నడుచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా చదవండి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను ఎలా జరిగిస్తారట అత్యాశతో దేవునికి స్తోత్రం కలుగుతారు అది అపవిత్రమైందే కానీ అపవిత్రమైన దానిని అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది దేవునికి స్తోత్రం ఇది అన్యజనుల జీవితం దేవుడు లేని వారి జీవితం తమ మనసులో దేవునికి చోటు ఇవ్వని వారి జీవితాలు అవి అంధకారంగా ఉంటాయి నెమ్మది లేకుండా ఉంటాయి శాంతి లేకుండా ఉంటాయి ప్రశాంతత లేకుండా ఉంటాయి దేవునికి స్తోత్రం కానీ అటువంటి భయంకరమైన స్థితిలో పరిస్థితుల్లో ఉన్న మనలను రక్షించడానికి దేవదేవుడు పరలోకము నుండి భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చి మనందరినీ కూడా పాప విముక్తులను చేయడానికి పాప విమోచకులను చేయడానికి ఆయన రక్తం మన కోసం కాచి ఉన్నారు దేవునికి స్తోత్రం ఈరోజు మన జీవితంలో నిజమైన నెమ్మది కానీ శాంతి కానీ సమాధానం కానీ పొందాలి అంటే అన్యజనులుగా ఉన్న జీవితంలో పొందలేని నెమ్మదిని శాంతిని పొందాలంటే అవన్నీ ఈరోజు మనం పొందడానికి మనం చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటది యెషయా ఎంతవరకు నేను తెలుసో తెలియకో తప్పిదం చేశానో నా తప్పిదాన్ని క్షమించండి ఇక్కడ నుంచి నేను మీ మార్గంలో జీవిస్తాను ఇక్కడ నుంచి నేను మీ మార్గంలో జీవిస్తాను నాకు నెమ్మదిని ప్రసాదించండి అని ఎవరైతే అడుగుతారో దేవునికి స్తోత్రం ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసి వేసేవాడు కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఏమని అడిగితే యెషయా నన్ను క్షమించండి ఈ పాపిని క్షమించండి నన్ను పరిశుద్ధపరచండి నన్ను మీ మార్గంలో నడుస్తాను మీరు నా హృదయంలోనికి రండి ప్రభు అని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితంలో గొప్ప నెమ్మదిని పొందబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర లేనిది ఏది లేదు నీకు ఏది కావాలో అవన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి దేవునికి స్తోత్రం కనుక ఆయన దగ్గరకు వచ్చి అయితే నా దగ్గర ఇది లేదు అని చెప్పేవాడు కాదు ఆయన నువ్వేది అడిగినా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా యోహాను సువార్తలో ఒక మాట ఉందండి చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం మీరు నా నామమున దేనిని అడుగుదురో చూడండి మీరు నా నామమున దేనిని అడుగుతారో అంటే ఏం లేదు దానికి కొలత లేదు ఫలానాది అని చెప్పట్లేదు ఏం కావాలి నీకు ఏం కావాలో అనేది కంగారుకు ఉందండి కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు దేనికోసం ప్రార్థన చేయాలి దేనికోసం చేయాలి ప్రార్థన వాళ్ళకే తెలియదు అడగాలి కాబట్టి అడుగుతా ఉంటాం హల్లెలూయ అంటే జీవితానికి ఒక నిరీక్షణ జీవితానికి ఒక గమ్యం చాలా మందికి లేదు హల్లెలూయ హల్లెలూయ
మన జీవితానికి ఒక గమ్యం ఉండాలి, ఒక గురు ఉండాలి. నువ్వు ప్రార్థన అడిగినప్పుడు నాకు ఫలాల విషయంలో ప్రార్థన చేయండి. ఏమి ప్రాముఖ్యమైంది ప్రార్థన జీవితం అంటే, నేనంటాను నేను ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థన చేయండి అన్నది తప్ప ఇంకేది ప్రాముఖ్యమైంది కాదు. నీ క్రీస్తులనే కొనసాగాలి అన్నది తప్ప ఇంక ప్రాముఖ్యమైంది ఏది లేదు. నువ్వు క్రీస్తులనే కొనసాగినట్లయితే, క్రీస్తుని ఆధారం చేసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువుని ఆనుకున్నట్లయితే ఇంక నీకు లోటు ఏమను, నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, పిలిపిలు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక 4:19 ఈ విధంగా రాయబడింది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. మన ప్రతి అవసరం ఎవరు తీరుస్తారట? ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు యేసునందు మహిమలో తన మహిమైన ఐశ్వర్యం బట్టి. ఆయన ఎవరు అంటే ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి లేదు. ఆయన ఏ టు జెడ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఏ టు జెడ్ అంటే అర్థం ఏంటి? 1 నుంచి 26 అక్షరాలే కదా హల్లెలూయా. అంటే యేసు ప్రభు తీర్చే కోరికలు 26 మాత్రమే కాదు హల్లెలూయా. అంటే ఈ అక్షరాలన్నీ పరిపూర్ణంగా ఎలాగ ఏ టు జెడ్ కావాలో అదేవిధంగా నీ జీవితంలో కావలసిన ప్రతి అవసరం తీర్చడానికి ఏ టు జెడ్ అంటారు. కానీ ఈ ప్రపంచంలో మనకు కావలసినవి ఎన్నో ఉన్నాయి. అవి ఎన్నైనా కానీ నీ అవసరం తీర్చబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఆయనను ఆనుకోనట. ఏంచుకోద్దాం హల్లెలూయా. యేసు ప్రభువును ఆనుకున్న వారికి ఏముండదు, ఏ మేలు కొద్దివైండదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా హల్లెలూయా. నన్ను అడగండి నేను ఇస్తానండి. చూడండి 15:7 చూడండి, నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి. దేవుని స్తోత్రం కలిగింది హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు చేసిన వాగ్దానం చూడండి, నా ఎందు మీరు ఉండండి మీ ఎందు నా మాటలు ఉంచండి. ఏంటమ్మా, నా ఎందు మీరుండండి మీ ఎందు నా మాటలు ఉంచుకోండి. మీకు ఏది ఇష్టమో ఏం కావాలి హల్లెలూయా. ఏం కావాలి మీకు, ఏం కావాలి మీకు, బాగా కావాల్సిన అవసరం ఏంటి, ఏ విషయంలో మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏ విషయంలో నెమ్మది లేకుండా ఉన్నారు, అది ఏదైనా సరే ప్రపంచడు నువ్వు నా ఎందు నిన్ను ఎందుకు, అప్పుడు నీకు ఏం కావాలి అడుగు, నేను తీరుస్తాను ప్రతి అవసరం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మన అవసరాలు, చిన్న చిన్న మన అవసరాలు మనం తీర్చుకోగలేకపోవడం గల కారణం ఏంటంటే మనము ప్రభు యందు ఉండటం లేదు, ప్రభువుని మన యందు ఉంచుకోవట్లేదు. యేసు ప్రభువుని చుట్టూనగా చూస్తున్నాం అప్పుడప్పుడే, అంటే బలహీనత వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు యేసునాయనా అని మోకాలు వేస్తున్నాం తప్ప మిగతా సమయంలో ఆయన పని మనకి, మన పని ఆయనకి లేదు, ఆయన పని మనకి కూడా లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏమి కూడా పొందలేము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రతి వారికి కావలసింది ఏంటి? ప్రస్తుత దినాల్లో ఒక మాట్లాడుకుందాం. ఎక్కడ చూసినా దేశాన్ని ఏం భయపెడతా ఉంది, కరోనా కరోనా కరోనా. కానీ కరోనానాలో కరోనానాలో నాకు అర్థం కావట్లేదు హల్లెలూయా. నేనంటాను కరోనా కాదు, ఇది కరుణే. ఎంతో మేలు చేస్తూ ఉంది. రాళ్ళుకు తప్ప, రాళ్ళుకు తప్ప మిగిలిన వారికి చాలా మేలు చేస్తాం. కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఏమొచ్చినా కానీ వాళ్ళ బతుకులు మాత్రం మారవు, వాళ్ళ టైమింగ్స్ మాత్రం మారవు. ప్రార్థన 6 గంటలకి వెళ్దాంలే రాళ్ళు తప్ప. కానీ రాళ్ళు కూడా ఈ కరోనాలో కరిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ కరోనాలో కూడా ఏం కరిగి హల్లెలూయా. కానీ మనం మాత్రం అలా కాదు, నల్ల ఏరాయి అంటుందండి, నల్ల జనపరాయి హల్లెలూయా. ఇది బేగ లోగదు, చిన్న రాయిని సరే తగిలిందంటే తీపదు హల్లెలూయా. మామూలు రాయి నిలబడుతూ నిలబడితే పిండి పిండి చేయొచ్చు, కానీ నల్ల జనపరాయిని మాత్రం ఏం చేయలేం, అంత గట్టిగా ఉంటుంది. అలాంటి హృదయాలు ఉన్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా సరే ఎలాంటి రావాలైనా కానీ భద్రపడే కెపాసిటీ యేసుప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు బంధను భద్రలు చేయి శుద్ధి వంటిది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే నేను నల్లరాళ్ళతోటే ఈ ఈ చేస్తూ ఉంటారు ఏమిటి శనికళ్ళు రుబ్బురోళ్ళు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా గట్టిగా ఉంటాయని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇప్పుడు చాలా మంది ఉపయోగించట్లేదు, మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి కదా. అలాగే ఈ రాళ్ళు కూడా కరగని రాళ్ళు కూడా ఇంక దేవుడు ఏం చేస్తాడంటే పక్కనెట్టేస్తాడు. ఏం చేస్తాడు పక్కనెట్టేస్తాడు. ఈ మధ్యకాలంలో బాగా భయపెట్టిన ఒక మాట మీకు చెప్తాను, నేను కూడా భయపడ్డాను. ఏంటి ఆ మాటను చూస్తే సామెతల గ్రంథంలో ఒక రాయబడిన ఒక మాట. సామెతల గ్రంథం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 23వ మాట అండి. దానికంటే ముందు ఇంకొక మాట మనం చదువుదాం, 22 చదువుదాం. ఎట్లనగా జ్ఞానము లేని వారు వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు? అపహాస్యకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందిస్తారు? బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు? నా గద్దింపు విని తిరగండి. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పట్లే, చెప్పడం వేరు ప్రకటించడం వేరు గద్దించడం వేరు. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏమిటంటే గద్దించడం. అంటే నువ్వు చెప్పిన ఏమలేదు, ప్రకటించిన నీకు అర్థం కాలేదు, అందుకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? గద్దిస్తా ఉన్నాడు. ఆలోచించండి, ఎవరి మీద గద్దింపుకు లోబడిన వారికి ఆత్మ ఏంటండి బాబు? అందుకనే ఆత్మ, అందుకనే ఆత్మ. నువ్వు మనిషి స్వరానికి నువ్వు లోబడట్లేదు కనుక పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి రాతి వంటి నీ హృదయాన్ని మెత్తగా మార్చాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలకించండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశం మీకు అర్థం కావాలంటే నా ఆత్మ మీ మీద ఉండాలి. దేవుని మాట ఏం చెప్తా ఉంది? దేవుని ఉపదేశం నల్ల మాస్కు బాగానే ఉంది కానీ కళ్ళు కనబడుతున్నాయి నాకు. నువ్వు కళ్ళు మూసుకున్నా నాకు కనబడతా ఉంది. ఏమని తీసుకోవద్దు? హల్లెలూయా హల్లెలూయా. నా ఉపదేశం నేను నీకు తెలుపుతాను. నా ఉపదేశం నీకు తెలియాలంటే నువ్వేం పొందాలి? దేవుని ఆత్మ నీ మీద ఉండాలి. హల్లెలూయా. అందులో మనం ఏం చేయాలి? ప్రభువా ప్రభువా ఈ దేశాన్ని కనికరించండి అయ్యా, ఈ రాళ్ళని కనికరించండి అయ్యా, వారిని మీరు దర్శించండి అయ్యా. వారిని మీరు ఆయన దర్శించకపోతే, ఆయన ఆకర్షించకపోతే ఎవడైంది గిట్ల? దేవునికి స్తోత్రం. ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరుస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను అని ఆయన చెబితే, ఆయన పిలుపుని ఎవరు ఏం చేయలేదట? నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బాధ ఏమి మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఏంటట చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నేను పిలిచాను మీరు వినలేదు, నేను చెయ్యి చాపాను లోపడిన ప్రజల వైపు దినవంతా నా చేతులు చాచాను కానీ ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. చిన్నమంద సంఘం అసలే లక్ష్య పెట్టరు. హల్లెలూయా. లక్ష్య పెడితే ఇప్పుడు ప్రార్థన కూర్చొని ఇక్కడికి. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన బాధ ఏమయ్యో మీరు వెనక త్రోసివేశారు, నేను గద్దించాను మీరు లోబడలేదు, నేను గద్దించాను మీరు లోబడలేదా? కాబట్టి నీకు అపాయము కలిగినప్పుడు చూడండి ఎంత భయంకరమైన మాట. ఎప్పుడు నవ్వుతాడట? అపాయము కలిగినప్పుడు నవ్వుతాడట. హల్లెలూయా. ఒక భయంకరమైన అపాయం వచ్చింది అక్కడ.
ఈ అపాయంలో ఎవరైనా ఆదుకుంటారు, ఎవరైనా నక్కుని చేర్చుకుంటారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన ఏం చేస్తాడు అపాయంలో? నవ్వుతూ ఉంటాడట. ఉదాహరణకి ఒక ఇంటిలో ఇల్లు జారిపోతూ ఉంది, ఆ ఇంట్లో పిల్లలు ఎవరో ఉన్నారు, ఆ ఇల్లు గారిపోతూ ఉంది. తల్లి బయట నుంచి చూసి అయ్యో నా ఇల్లు గారిపోతూ ఉంది, నా బిడ్డ లోపల ఉన్నాడని బోరు బోరని ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటే, అక్కడ రక్షించగలిగిన ఒక వ్యక్తి ఉండి అలా చూస్తూ నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఎవరో రక్షించలేరు, రక్షించే వ్యక్తి అక్కడ ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నవ్వుతూ ఉన్నాడు. నీకు ఇలాగే జరగాలంటున్నాడు, ఇది నీకు శిక్ష అంటూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఏమయ్యా నీకు బుద్ధి లేదా అని అడిగితే, ఈ ఇల్లు కాలిపోకముందే నేను చెప్పాను. ఎప్పుడు చెప్పాను నేను? కాలిపోకముందు చెప్పాను, నన్ను ఇల్లు కాలిపోద్ది బిడ్డను జాగ్రత్త అని. నా మాట ఏం లేదు, ఇప్పుడు నాకు వెళ్ళడం కుదరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడమ్మా? మీకు భయం వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం వచ్చినప్పుడు భయం ఎట్లా వస్తుంది? భయం ఎట్లా వస్తుంది మనకు తెలియదు. భయం అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు. దేని గురించి భయం వస్తుందో మనకు తెలియదు. అది సమస్యల గురించి వస్తుందా, లేకపోతే ఇంకొక దానికోసం ఇంకొక దానికోసం వస్తుందో మనకు తెలియదు. కానీ వచ్చే భయం ఎలా వస్తుంది అంటే, తుఫాన్ వచ్చినట్లుగా వస్తుందట. ఎట్లా వస్తుంది తుఫాన్? ఎప్పుడు వస్తుంది తెలియదు. సుడిగాలి ఎప్పుడు వస్తుంది తెలియదు. సుడిగాలి వలన ఏం జరుగుతాయి అమ్మా? యోగు కుమారుల ఇల్లు కూలిపోయింది. యోగు ఇల్లు దేనివలన? అరణ్యంలో నుంచి వచ్చిన సుడిగాలి ఇంటిని కొట్టగా ఇల్లు కూలిపోయింది. అంటే గాలికున్న శక్తి చూడండి. భయం ఎట్లా వస్తూ ఉంది? తుఫాను వలె. తుఫాన్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, అలాగే అలా వస్తుంది భయం. అది ఎందుకో తెలియదు. కొందరు అంటూ ఉంటారు, యా నాకు భయం వేస్తూ ఉందండి, నాకు ఉనికి వచ్చేస్తూ ఉందండి, నా కోసం ప్రార్థన. ఎలా నువ్వు ధైర్యంగానే ఉంటావు, నువ్వు బలమైన వాడివి, నువ్వు కండలు తిరిగిన వాడివి, నాకు భయం వేస్తుందండి బాబు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ కండలు తిరిగిన వాళ్ళకి ఎట్లా మనం ఓదార్చాలి? ఇది మనుషుని వలన కలిగే భయం కాదు, దేవుడే నీ జీవితంలో ఒక భయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అంతేకాదు ఆ భయము తుఫాన్ ఎలా వస్తుందో, సుడిగాలి ఎలా వస్తుందో, సుడిగాలి వచ్చినట్లు నీకు అపాయం కలుగుతుంది. అపాయం ఎలా కలుగుతుందట? సుడిగాలి వచ్చినట్లుగా. భయం ఎలా చేస్తుందట? తుఫాన్ వచ్చినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అది ఆగదు. దేవుడే కనుక భయాన్ని కలుగు చేస్తే నీ భయాన్ని ఏ ఒక్కరు కూడా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చనిపోతావని ఒక భయం వచ్చిందనుకుందాం. హల్లెలూయా. మొన్న ఒక ఆయన కరోనా వస్తానని చనిపోయాడట, రావడానికి వచ్చేస్తానేమో చనిపోయాడు. ఆయనపై గుండె అయిపోయి ఏమొచ్చింది? భయం వచ్చింది. హల్లెలూయా. ఒక 3 దినాల క్రిందట 4 దినాల క్రిందట ఒక హెడ్ కానిస్టేబుల్ కాకినాడ హాస్పిటల్లో కరోనాతో జాయిన్ అయ్యి చనిపోయాడు. ఆయనకి ఏదో వచ్చింది బలహీనత, దానికి తోడు కరోనా వచ్చిందట, చనిపోయాడు. యాక్చువల్గా ఈ కరోనా ఏమి చేయదనే విషయం అందరికీ తెలుసు, కానీ కరోనా అతను భయపెట్టింది. హల్లెలూయా. ఎందుకు భయపెట్టింది? వాడి జీవితంలో దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, నీకున్నాను అని చెప్పే దేవుడు లేడు వాడికి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కలిగి ఉన్నవారేమో ఆయనను నిర్లక్ష్యం చేసిన కారణం చేత వారి మీదకి భయం వస్తాం. నీకు కష్టమో దుఃఖమో ప్రాప్తించినప్పుడు ఏమొచ్చినప్పుడు? కష్టము దుఃఖము ఏం చేస్తాడట ఆయన? మన కష్టములో మన దుఃఖములో అవి మనకు కలిగినప్పుడు ఎవరు మనకి సహాయం చేయాలి? ఆయన సహాయం చేయాలి. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు.
కాని ఆ దేవుని పైన నువ్వు దిక్కుగా చేసుకున్నావా? ఆ దేవుని పైన మనం ఆశ్రయించామా? ఆ దేవుని మాట ఎప్పుడైనా మనం విన్నామా? ఆ మాట మనం విన్నాం అనుకుందాం. ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక దేవం అనుకుంటుంది. ఏమిటా దేవ అంటే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఎవరు సహాయకుడు? ఎందుకని? నీ నీ చిత్తంలో, నీ జీవితంలో దేవుని చిత్తం జరిగినప్పుడు దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. మనము దేవుని చిత్తాన్నే చేయకపోతే, మనం దేవుని మాటనే కాక చేయకపోతే ఆయన నీ ఎందుకు సహాయం చేయాలి? హల్లెలూయా. ఒకవేళ సమయంలో నువ్వు సహాయం చేయమని అడిగినా, నీకు కష్టమో దుఃఖమో ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను, అప్పుడు వారు నన్ను గురించి మరపెట్టెదరు కానీ ఆయన సమాధానమే చెప్పడాడు, నన్ను శ్రద్ధగా వెలుగుతారు, నేను వారికి ఏ అన్ని రకాల అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. అన్ని రకాల అవకాశాలు అయినా మనకి హల్లెలూయా. ఎలాగో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక 5 ప్రదేశాలు ముగిస్తాను. ఎపిసి పత్రిక 10వ వచనం చదువుదాం. ఒక్క నిమిషం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. మహాశక్తి ఎవరిది? ఆయన. మనం ఎలా ఉండాలి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు. మహాశక్తి ఎవరు? బలవంతులు ఎవరు? అదేంటది శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు బలవంతులు, కానీ మనం బలవంతులుగా ఎట్లా ఉంటాం? దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. హల్లెలూయా. మొన్న ఒక కుర్రగాడు కర్ర పట్టుకొని కుక్క మీదకి వెళ్ళిపోతున్నాడు. దేని మీదకి? కుక్క మీదకి. ఏంటరా అని చూస్తే వెనకాల నాన్న ఉన్నాడు. ఎవరున్నారు? వెనకాల ఓ నాన్న ఉన్నాడు. నాన్న ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాన్న ఏం చేశాడంటే సడన్గా సైడ్ అయ్యాడు. ఈయన చూద్దామన్నాడు. వీడు వెళ్తూ ఉంటే వెళ్తున్నాడు, ఇలా చూశాడు, నాన్న కనపడలేదు. వీడు వెంటనే కంగారైపోయాడు, మీదకి వచ్చాడు. వీడు పరిగెడు పరుగు మళ్ళీ అంటే నాన్న, అరే వీడికి ఎంత పౌరుషం ఉంది, కట్టడుకుని కుక్క మీదకి వెళ్ళిపోయాడు, ఏట్రా వీడు దేమ అంటే, ఏదో నాన్న ఉన్నాడు అని దేమాడి. అది బలం ఎవరు? నాన్న. నాన్న ఎప్పుడైతే కనపడలేదు బలం కనపడట్లేదు. దేవుని ఇస్తా కర్ర ఉంది కానీ ఉపయోగం నాన్న. దేవుని స్తోత్రం. నాన్న మనతో ఉన్నప్పుడు మనం బలవంతులు కానీ రారా చూస్తున్నారు. ఏట్రా నీ దేమ రారా చూస్తున్నావు? ఎనగా నా వెనకాల శక్తివంతుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. నాన్న లేకపోతే, నాన్న లేకపోతే హల్లెలూయా. ఏమన్నాడు అయినా నా తుదకు మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులై ఉన్నట్లు దేవుడికి సర్వాంగ కవచమును. దేవుడి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎలాంటి వాడినైనా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం చెప్పబడిన వాక్యం ఏంటంటే, సైనికుడు ఏంటి? యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎవరినో సంతోషపరచడానికి వెళ్ళడు, వాడు ప్రాణం సైతం పెడతాడు. ప్రాణం సైతం పెడతాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాణాన్ని తెగించిన వాడే సైనికుడు కానీ పిరికోడు సైనికుడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు. హల్లెలూయా. హల్లెలూయా. పొలం దున్నడానికి నాగలు పట్టుకున్నావు, మళ్ళీ దున్నగలనా అని చూశావు, నువ్వు పనికిరావు. యేసు ప్రభువుకు రోషంగా వచ్చావు, యేసు ప్రభువుకు దేవుడని వచ్చావు, కానీ వెనక తిరిగిపోయావు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు, చే ఇంకేం బతుకు. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ సమయంలోనైనా నువ్వు ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా
ఒకవేళ నీ వృద్ధాప్యం వచ్చి నడవలేని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరికి ఆ ధీమ అంటే ఆయనను ఆశ్రయించిన వారికి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న పాస్టర్ గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగాను. ఒక ఆయన యానం నుంచి వచ్చాడు, ఇంకొక ఆయన ఇంకొక ఏరియా నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చారంటే అయ్యగారు పరిస్థితులు బాగోలేవండి, ఎక్కడ చూసినా కరోనా అండి, మా పరిచర్య ఏమీ జరగట్లేదండి అని చెప్పి మా అబ్బాయిని ఏదో చదివించానండి, ఈ వాడికి పరిచర్య అప్పగించేసి నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? రెస్ట్ తీసుకుంటావా? అసలు క్రైస్తవానికి రెస్ట్ ఉందా? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వారికి ఇవ్వాల్సినది ఇచ్చేసి రెండు మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుత్వం మనం ఉన్నంతకాలం మనం ధైర్యవంతులమే. ఏ వయసు అయినా పర్వాలేదు. అబ్రహాముకి ఏ వయసులో పిల్లలు పుట్టారండి? అమ్మా 100. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము తమ్ముడైన లోతుని, అబ్రహాము తమ్ముడైన శత్రువులు పట్టుకుపోయారు. ఎవరు పట్టుకుపోయారు? శత్రువులు పట్టుకుపోయారు. శత్రువులు పట్టుకుపోయిన తర్వాత ఈ విషయం అబ్రహాం గారికి తెలిసింది. అబ్రహాము తన ఎంత పూర్తి అలవరచబడిన 318 మంది, ఎంతమంది ఎవరు వాళ్ళు? అబ్రహాము ఎంత పుట్టి అంటే అబ్రహాము చెప్పు చేతుల్లో ఉన్నవారు, అబ్రహాము పెట్టే తిండి తినేవాళ్ళు. అంటే ఎంత విశ్వాసపాత్రలో చూడండి. ఈ 318 మందిని తీసుకొని ఆ దేశంలో ఉన్న కొందరు సహకారులను తీసుకొని యుద్ధానికి పోతున్నాడు. ఏ వయసులో? వృద్ధాప్యం. ఎంతమందితో? 318 మంది. ఏటా ధీమ? యుద్ధం నాది కాదు, వెనకాల టైం. 5 రాజులు ఓడించేసి ఆస్తులు పడుకుని వచ్చేస్తున్నాడండి అబ్రహాము. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక ఆయన అంటాడు, అబ్రహమా ఆస్తి కోసం మాట్లాడవేంటి, తోలు ముక్క కూడా నగ్గొద్దు పడివా, తోలు ముక్క నగ్గొద్దు పడుకో అన్నాడు. ఏమిటి నీ ధీమ అంటే నా వెనకాల ఉన్నవాడు సర్వశక్తి, నా ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? రోషం కలిగిన వారిగా. ఏమిటి నీ రోషం? మనతో ఉన్న ప్రభు ఎప్పుడు ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉండి ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనతో మనం ఉండడానికి సైనికునికి ఇవ్వవలసిన ఆయుధాలు, ఆయుధాలు కాదు కవచం అనుగ్రహించాడు. సైనికుడికి ఏం కావాలి కవచాలు అంటే, చూడండి ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడికి తప్పనిసరిగా శిరస్త్రాణం ఉంటుంది. మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడికి హెల్మెట్ ఉన్నట్టుగా శిరస్త్రాణం ఉంటుంది. రెండో, చేతులకి మైమరువులు ఉంటాయి. ఇంతవరకు కూడా ఒక రకమైన దాంతో చేయబడింది. దేవునికి స్తోత్రం. నడడానికి తట్టి ఉంటుంది, బలంగా కట్టబడుతుంది. ఈ బాడీ అంతటికి కూడా ఒక రకమైన కవచం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బుల్లెట్ ప్రూఫ్ అంటారు ఇప్పుడు భాషలో. దేవునికి స్తోత్రం. అలాగే కాళ్ళకి కూడా, ఈ తలకు దెబ్బ తగలకుండా శిరస్త్రాణం ఉంది. హల్లెలూయా. అన్నిటికి బాడీ అంతటికి కూడా ఏం అమర్చబడ్డాయి? కవచాలు అమర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ అన్నిటితో పాటు ఆయన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఆయన చేతులకు కత్తి ఉంది, కుడి చేతిలో కత్తి ఉంది, మరి ఎడమ చేతిలో ఏముంది? డాల్ ఉంది. దేవునికి స్తోత్రం. డాల్ ఎందుకంటే శత్రువు కొడుకు తను అడ్డుకోవడానికి డాలు. హల్లెలూయా. అత్తకోట అడ్డుకోవడం ఇంకా అత్తకోట అడ్డుకోవడం ఏంటి అంటే పొట్టాలు కొట్టగలేదు. హల్లెలూయా. కొట్టేదాన్ని అడ్డుకుంటూ ఈ చేత ఫైట్ చేసుకుంటూ శత్రువుని చంపుకుంటూ వెళ్ళాలి. ఆ డాల్ పేరు ఏం పేరు? విశ్వాసం. మనం ఎప్పుడు శత్రువు కొడుతూ ఉంటే అడ్డుకోవడమే సరిపోతుంది. కొందరికి పై రాత్రి మీ ఇంటి దగ్గర లేదు అది అలెక్కిడి వచ్చింది పట్టిరి సౌండ్ వచ్చింది పట్టిరి. ఎందుకే ఆవిడియే పట్టిన సౌండ్ ఆవిడదే. ఏమైపోయింది? ప్రతిరోజు కూడా ఈ రోజు కూడా వినబడుతుందా అని ఇలా ఇలా పాలైతే మళ్ళీ ఎందుకు ఈవిడియే ఈ సౌండ్ అంటాను
హల్లెలూయా. ఏమైపోతుంది? భయం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయం, పిల్లిని చూస్తే భయం. హల్లెలూయా. ఏమి చేస్తా ఉంది? ఒక విషయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ భయమే నేను చెప్పుతా ఉంది, ఆ భయమే నేను పిడికివారిగా చేస్తూ ఉంది. క్రీస్తు నాతో ఉన్నాడనే విషయం కనుక నువ్వు గ్రహించినట్లయితే నువ్వు భయపడు, భయానికి నీ మూలంగా భయం కలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, క్రైస్తవుడు పోరాడవలసినది ఎవరితో కాదు? శరీరంతో కాదు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళతో కాదనే మనం పోరాటం, వాళ్ళు ఎవరో గొడవ కొద్దీ మనం గొడవ, ఇది కాదు పోరాటం. అసలు పోరాటానికి కారణం వేరు. హల్లెలూయా. నీకు విషయం చెప్పనా? మనం ప్రార్థన పెట్టుకున్నాం, అక్కడెక్కడ గొడవ అవుతుంది, మన మీద గొడవ కొత్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం సాల్మోనే ఒక్కర్ర, ఆ మోషగా ఒక్కర్ర, ఇక్కడ హీను కూడా ఒక్కర్ర తీసుకున్నాం, రెండర చూసుకున్నాం అంటే సరిపోదు. కానీ ఇక్కడ జరగాల్సింది అది కాదు. ఇక్కడ మోకర్లేసి ప్రభువా మీరు సహాయం చేయండి, వాళ్ళని ఎవడ బంధిస్తున్నాడో వాళ్ళని ఏసునామలో బంధిస్తున్నామంటే అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళు కాదు వచ్చేవాళ్ళు, వాళ్ళని పంపించేవాడు ఒకడు ఉన్నాడు, నాయకుడు. ఆ నాయకుడు అనుకనే వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆపడానికి ఎవరిని తీసుకుని వస్తున్నాడు? నాయకుడు తీసుకుని వస్తున్నాడు. మేము ఈ కిరళపూడి వచ్చిన కొత్తలో ఎక్కడైనా ప్రార్థన పెడుతుంటే ప్రార్థన స్టార్టింగ్లో గొడవ స్టార్ట్ అయ్యేది, ప్రార్థన అయ్యేసరికి గొడవ అయ్యేది. ఏంటి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరో రాకుంటున్నది? దేవునికి స్తోత్రం. ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు గొడవ స్టార్టింగ్, ప్రార్థన అయిపోయేసరికి గొడవ, ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇంకేముండేది కాదు, మళ్ళీ వారంలో మళ్ళీ మామూలే. దేవునికి స్తోత్రం. కానీ మేము మాత్రం ఆగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధించాల్సింది ఎవరినో మనకు తెలియాలి, ఎవరిని బంధించాలో మనకు తెలియాలి. అలా అయ్య బాబు చాలా మంది ఉన్నారండి బాబు, చాలా మంది కాదండి. హల్లెలూయా. గొల్లియాతు ఎంతమంది, ఎంతమంది భయపడుతున్నారు? వేల మంది భయపడుతూ ఉన్నారు. ఒక్కను చూసి, ఆ రూపాన్ని చూసి. హల్లెలూయా. అంతర్రూపం కూడా ఎలా పడిపోయింది? చిన్న రాయికి పడిపోయింది. జీసస్ యేసు నామములో ప్రతికూలతం. హల్లెలూయా. ఆ విషయం యేసు అనే శక్తి కనుక మనకు తెలిసినట్లయితే, హల్లెలూయా, ఆ కవచాలు మనం ధరించుకుంటాం. ఏంటి కవచాలు? ఒకసారి చూడండి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు. ఎవరమ్మా వీళ్ళు? అంధకార సంబంధులు. చీకటిలో ఉన్నారట ఈ లోకనాథులు. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. ఈ వీరంతా ఉన్నారు. ఎంత ఉన్నారు? ఈ వీరంతా ఉన్నారు. మీకు తెలుసా విషయం? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నామములో నేను చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు రాకముందు ఎన్నో ఉండయి, మేము వచ్చిన తరిమి పడ్డా, నెమ్మది కలిగింది, మరలా మేము పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం మీరే. ఎందుకు మేము కారణమయ్యాం? మనం సోమరిపోతులం అయిపోయి వాటికి అధికరించాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు రోడ్డు మీద ఆరాధన చేస్తూ ఉండేవారు, అప్పుడు పెద్దలు ఆరాధన చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆడకెళ్ళేది వెళ్ళకెళ్ళేది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. జాగ్రత్త, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోను ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఆకాశ మండలమందున్న మనకి వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళే ఇక్కడ పరిపాలన చేసేవి. ఇక్కడ పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తివంతులు ఉన్నట్లు. అంతేనండి. హల్లెలూయా. అపవాది తంత్రాలను ఎదిరించడానికి, జయించడానికి, వాడిని కాలు కింద తొక్కు వేయడానికి మొట్టమొదటి మనం ఏమవ్వాలంట?
శక్తి ఉందని కావాలి. మొట్టమొదటి మనకి ఏమి ఉండాలి? శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అంటే, మనం వేసుకున్న ఆ ధరించుకున్న యొక్క కవచములు. హల్లెలూయా. మనకేం కలుగు చేస్తే? దేమన కలుగు చేస్తే. ఆడి కత్తితో కొట్టాడే నాకు తగలదులే, నా చేతికి ఏముంది? కవచం ఉంది. వాడి నెత్తి మీద కొట్టాడే నాకు తగలదు, నా నెత్తికి ఏముంది? శిరస్త్రాణం ఉంది. డాలు నా చేతిలో ఉంది. వాడు కొట్టే వాటిని ఏం చేయగలను? అడ్డుకోగలను. ఇవి నీ దగ్గర లేకపోతే, సైనికుడి దగ్గర ఇవి లేకపోతే, ఇవి పేరు మనం చూద్దాం. ఏలయనగా నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఆగు. మన నడవనికి ఏముండాలి? మన నడవనికి ఏముండాలి? నిజమే మాట్లాడవు నువ్వు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నతో అబద్ధాలు మాట్లాడడానికి వీల్లే. హల్లెలూయా. అమ్మా, కొందరు చూస్తూ ఉంటారు, అలా చూస్తూ ఉంటాను. ప్రార్థనకి టైం అయింది, ఇంకా రాలేదు వీళ్ళు, ఇంకా ఇలా తిరుగుతున్నారు. అండ్ వెంటనే పాస్టర్ గారు నడు నీకు వచ్చేసింది ప్రార్థన. ఇంకే గొడవలేదు, ఇంకే గొడవలేదు. అంటే నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? లేట్ అయింది అడగడం లేదు. ఏమొచ్చేసింది అంటే ఏం మాట్లాడలేదు? నిజము. హల్లెలూయా. ఏమేశారు అక్కడ? వేషం. వ్యభిచారమైన పర్వతానికి వెళ్తారు కానీ వేషధారులకి పర్వతం లేదు అని వాక్యం చెప్తారు. హల్లెలూయా. ఏమా ఏ యేసు నామంలో నీకు సదాకాలము తోడై ఉండును గాక. నటించావు కదా, నీకు తోడై ఉంటుంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే అదే అంటాను, ఒకవేళ పైకి నేను ప్రార్థన చేసిన లోపలనుకుంటాను, నీకు సదాకాలం నీకు ఎరగే ఉండును గాక. ఎందుకని? బతుకంతే ఇంకా నువ్వు దేవుడి దగ్గరే నటిస్తే మోసపోకుడి. దేవుడు విక్రించబడదు. మనుషుడు ఏమి ఇచ్చుతాడో అదే కోసం. యాక్టింగ్ చేసావా, నీ పిల్లలు ఇంకా యాక్టర్లు అయిపోతారు. హల్లెలూయా. అంటే నువ్వు యాక్టింగ్ చేసావా, నీ పిల్లలు ఇంకా యాక్టర్లు అయిపోతారు. కారణం అదే, నేర్చుకున్నారు తల్లి దగ్గర. హల్లెలూయా. మనకి ఎలా ఉండకూడదు? వేషధారులుగా క్రైస్తవుడు ఉండకూడదు. సత్యము నడుములకు ఏముండాలి? సత్యమును దట్టి. హల్లెలూయా. నడానికి కట్టుకునే గుడ్డ, కొరటాలు నడానికి గుడ్డ కట్టుకున్నప్పుడు అవి ఏం కలుగుతుంది? నడానికి బలం కలుగుతాయి. నువ్వు యమార్థంగా ఉన్నప్పుడు, నువ్వు సత్యవంతుడిగా ఉన్నప్పుడు, సత్యవంతురాలుగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడైనా తలెత్తుకునే ఉంటావు. తలదించుకునే ప్రసక్తి నీకు రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీలో యథార్థత లేకపోతే, నువ్వు సత్యాన్ని మాట్లాడకపోతే, ఛీ, నీది ఒక బతికేనా అంటే సైతాన్ని. దేవుడు నమ్ముకుని ఎందుకలా నాటకం పడుతున్నావు అంటే సైతాన్ని గడు కూడా నేను చూసి అసహించుకుంటాను. హల్లెలూయా. నడుమునకు సత్యమును దట్టి కట్టి కట్టుకొని నీతి అనే మైమరువు. ఏం దొరుకోవాలట? నీతి అనే మైమరువు. దేవునికి స్తోత్రం. నువ్వేం కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నీతి లేని బతుకు బతకూడదు. యేసుప్రభు నమ్ముకొని బాప్తీసం పొందినారు, యేసుప్రభు నమ్మి బాప్తీసం పొందినారు, మారు మనసు పొంది బాప్తీసం పొందినారు. నీతి అనే మైమరువు. నువ్వు నీతిగా ఉండాలి. నీతి తప్పిపోయిన వాడు కోతి కట్టేపోడు. పాదములకు సమాధాన సువార్త వలన శబ్ద మనసు అని జోడు తొడుగుకొని. దేవునికి స్తోత్రం. ఎలా నిలబడాలట? క్రైస్తవుడు ఎలా నిలబడాలి? నీ పాదములకు సమాధాన సువార్త వలన శబ్ద మనసు అనే. అంటే నువ్వు ఏ ఇంట్లోనైనా అడుగు పెడితే ఆ ఇంట్లో ఏం కావాలి? సమాధానం కావాలి. హల్లెలూయా. సమాధానం లేని ఇంట్లో కూడా సమాధానం ఉండాలి. తర్వాత నెమ్మది కలుగు చేయాలి, సువార్త చెప్పాలి. హల్లెలూయా. కొందరు వస్తూ ఉంటే అమ్మో అని భయం వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ పెడతారో తెలియదు. ఎక్కి వీళ్ళు పని అడిగేటం. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు చూస్తూ ఉంటాం, ఆడపడుచులు వస్తూ ఉంటే అమ్మో ఎవరిని చూసి భయం? అరే ఏం కారణం? అగ్గి పెట్టేవాళ్ళు. హల్లెలూయా. మీరు అలాటోళ్ళు లేరు, మీరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయ మనం చూసి ఇతరులకు ఏం కలగకూడదు? ఏం కలగాలి? సంతోషం కలగాలి. సంతోషం కలగాలి. హల్లెలూయ. మా వదిన వస్తుంది, మా పిన్న వస్తుంది, మా పెద్దమ్మ వస్తుంది, మా చిన్నమ్మ వస్తుంది. సంతోషం కలగాలి. నిన్ను చూడగాన అంటే అయితే బతికింది చి అని బతుకారు. దేవుని స్తోత్రం. ఏముండాలంటే నీ క్రైస్తవుడుగా ఏమున్నారు? సువార్తను చెప్పే చోడది. ఏంటో చోడు, మనం కొడుకునే చోడు కాదు ఇది. సువార్త, నువ్వు సువార్త చెప్పేవాడిగా, సువార్త చెప్పేదానిగా ఉండాలి ప్రభువు నమ్ముకొని. అలా చెప్పడానికి నీకేమవసరము? ఒక సాక్షి అవసరం. ఏముండాలి? సాక్షి ఉండాలి. సాక్షి లేని బతి ఎలా బతుకుతాం? కుక్కల్లాగా జంతువుల్లాగా. ఏం చూస్తాం తర్వాతమ్మా ఇవన్నీ కాక. అయ్యి బాబు, ఏంటంటే ఇది మన దగ్గర ఎక్కడ కనపడలేదు అమ్మా. గాలి ఎక్కడుందమ్మా? ఉండేది కానీ పాస్టర్ గారు ఎక్కడే పెట్టానండి. రే ఎక్కడుందిరా? రే ఎక్కడుంది? అప్పుడు ఉండేదిలేండి, ఇప్పుడు లేదండి. ఏ అది వాళ్ళేది కదండి, అందుకనేది అది పొయ్యిలో పెట్టేసినట్లేదండి. ఏడాలమ్మా అమ్మా ఏడాలు ఎక్కడా? ఏం బతుకు బతికేస్తా ఉన్నామో. దేవునికి స్తోత్రం కలిగింది. క్రైస్తవుడిగా ప్రతికి వాడికి ఏముండాలి? విశ్వాసం అనే డాల్ ఉండాలి. దానితో మీరు అసలు నీ దగ్గర డాలే లేకపోతే శత్రువుని చూసి నువ్వు భయపడవా? శేఖరం చూసి భయపడవా? పురుగుని చూసి భయపడవా? నీ కర్ణకి నీకే భయమైనా, నీ ఏడ నీకే భయమైనా ఏం లేదు. విశ్వాసం అనే డాలు లేదు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. అబ్రహాము తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అబ్రహాము విశ్వాసం నుంచి కోల్పోయినప్పుడు దేవుడు వచ్చి అంటూ ఉన్నాడు, అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండు, నింద లేకుండా బతుకును అని చెప్తా ఉన్నాడు దేవుడు వచ్చి. ఈరోజు మనతో దేవుడు చెప్తున్నాడు, నింద లేకుండా బతుకు. ఒకవేళ నువ్వు అలా బ్రతికినప్పుడు ఎవరైనా నీ మీద నింద వేయడం చూస్తే వాళ్ళు ఎగిరిపోతారు అనరు. దేవునికి స్తోత్రం కలిగింది. మరియు రక్షణ అను దేవునికి స్తోత్రం కలిగిన కాక. రక్షణ అనే శిరస్త్రాణం నువ్వు పెట్టుకునే శిరస్త్రాణం రక్షణ. ప్రతి వారు కూడా ఏం కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు చనిపోతామో అప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలి. అదండి మరొకటి ఏంటంట, దేవుని వాక్యమనే ఆత్మకడ్గం. దేవునికి స్తోత్రం కలుగుని కాక. దేవుని వాక్యమనే ఆత్మకడ్గం అని దగ్గర ఉండాలి. దేవుని వాక్యమనే ఖడ్గం ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు శత్రువుతో నువ్వు పోరాడగలవు. వాడు వాక్యంతో మాట్లాడతాడు, నువ్వు కూడా వాక్యంతో మాట్లాడతావు. హల్లెలూయా. వాడు ఏమంటాడు తెలుసా? వాడు మాట్లాడాడు యేసు ప్రభుతో, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకాయి, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నీ ఎత్తి పట్టుకుంటారు కదా అంటున్నారు. అంటే వాక్యులు రాయబడిన మాటను వాడు చూపిస్తా ఉంటాడు. హల్లెలూయా. వాడికి సమాధానం చెప్పాలి. వాడు దూకేమన్నాడు కదా, దూకేది పనిచేయాలి. యేసుప్రభు ఏమన్నాడు? సైతన వెనక్కిపో, నీ తండ్రిని నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధింపకూడదని వ్రాయబడింది కదా, పోయినట్టు అన్నాడు. అంతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు సైతానికి మనలో తిరుగుతుంటాడు. పేతురు గారిని కూడా సైతం దూరండి. ఎవరు పేతురు గారిని కూడా పేతురు గారిని సైతం దూరడం ఏంటండి? దూరేడు. యేసుప్రభు గారు శిలువ మరణానికి వెళ్తూ ఉంటాడు, అంటాడు నీకు అది దూరం అగును కాక అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు మహానుభావుడికి. ఏంటి శివు మర్మం ఎందుకు అనేది వాడికి మర్మం అర్థం కాక నీకు దూరం అగును కాక అన్నాడు. దెబ్బ తినేస్తున్నాడు యేసుప్రభు గారు, ఇది శిలువేసేస్తారు చచ్చిపోతాడేమో అని. యేసుప్రభు గారు సైతాన పే వెనక్కి అన్నాడు. ఎవరినే నేను అంటే ఊరుకుంటావా? సైతం అంటాడు. సైతం అంటాడా? అసలు సంగతాడు తెలుతాను పొట్టాడు. కానీ సైతాన్ అంటాడా? ఒక బ్యాచే కూడదేస్తా, వేరే గ్రూప్ పెడతా. ఏం పెడతావట? నువ్వు ఉండవు, నీకు గ్రూప్ ఉండదు. పాతాళమే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఏమన్నాడమ్మా? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు. అదో ఆత్మ వలన
అథోడి పేదలు ఏంటి మధ్యలో వెళ్ళరు ఇప్పుడు పేదవి అథోడి పేదలే నీకు సోదరుడా మా బ్రతుకులు బ్రతికించేదే అది దేవునికి స్తోత్రం ప్రతి సమయం రాత్రి లేదు అపరాత్రి లేదు అర్థం ఏ రాత్రి అయినా ఏ పగలైనా హల్లెలూయా ప్రతి సమయమునందు ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఒకటే కాదు విజ్ఞాపన ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పరిశుద్ధుల నిమిత్తమును మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు లోకంలో పరిశుద్ధుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి నువ్వు ఇప్పుడే నిద్రపోతే అర్థమయ్యి మీకు ఉంటుంది దేవునికి స్తోత్రం మరియు దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడడానికి వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు దేవునికి స్తోత్రం సంగన్న ఆయన కోరి మాట్లాడే తెలుసా నేను వాక్యం చెప్పేటప్పుడు తీయటి మాటలు కాదు పరిశుద్ధాత్మ నుంచి కలిగే మాటలు మాట్లాడడానికి నా కోసం మీరు ప్రార్థన చేయండి సంఘం అని చెప్తున్నాడు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి సంఘం దేవునికి స్తోత్రం దైవజనులు వాడబడాలి అంటే సంఘం ప్రార్థన చేయాలి ఓహో ఇదే కిటుకు ఈ రోజు నుంచి నీకోసం ప్రార్థన కట్ట ఎందుకంటే నువ్వు నన్ను సైతాన్ అంటావా ఈ రోజు నుంచి నేను నీకోసం ఏం చేయను అప్పుడు తిరుగుతుంది నా పడే అంటే మా ఇంటి గారి వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళే చేయబోయిన ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా దైవజనులు యేసురత్న గారు గత రాత్రి ఆయన మాట్లాడుతూ ఆయన నీ కొరకు దేవుడు నాకు ఒక భారం పెట్టాడు నువ్వు లేచే వరకు నేను కన్నీరు మానలేదన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ మాట నేను విన్నప్పుడే నాకు సంతోషం కలిగింది అంతవరకు నేను నెమ్మది లేదు అన్నాడు మహంతో దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను అడుగుతున్నాను ఏవా నా గురించి ఎలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉంచేవాడు ఆయన నీకు స్తోత్రం దేవునికి స్తోత్రం మీరు కూడా చేస్తున్నారు దీని పరిచయం దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు దైవజన్ కోసం ప్రార్థన చేస్తే మీ చుట్టూ మీరు కంచి వేసుకునే వారు అవుతారు మీ చుట్టూ మీరు కంచి వేసుకున్న వారు ఉంటారు ఒకవేళ మీరు ప్రార్థన మానేస్తే మీ కంచి మీరే తీసేసుకున్న వారు ఉంటారు దేవునికి స్తోత్రం కనుక నేను చెప్పిన మాట మరొకసారి చెప్తా ఉన్నా పూర్వం మనం చీకటి అయ్యి ఉన్నాం ఇప్పుడు మనం ఏమయ్యి ఉన్నాం వెలుగై ఉన్నాం దేవునికి స్తోత్రం పూర్వం మనం అందరం కూడా ఏమయ్యి ఉన్నాము చీకటి అయ్యి ఉన్నాం ఇప్పుడు ఏమయ్యి ఉన్నాం వెలుగై ఉన్నాం ఎలా వెలుగయ్యాము వెలుగైన దేవుడు మనల్ని చీకటిలో ఉన్న మనల్ని వెలిగించాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు వెలుగైన మనం ఎలా ఉండాలని ఈ మాటని చెప్పి ముగిస్తాం వెలుగు ఫలము అమ్మ ఎక్కడ మర్చిపోయారా చదవండి వెలుగు ఫలము బాబు బాప్తిసం పొందిన వారులారా నువ్వు వెలుగయ్యున్నావు కొండ మీద ఉండి పట్టణము మరుగయ్యుండవు ఎవరైనా దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు దేవుడు నిన్ను వెలిగించాడు కనుక నేను ఎక్కడ ఉండాలి దీపస్తంభం మీద ఉండాలి అందరికి వెలుగుగా ఉండాలంటే రక్షింపబడిన నీవు నువ్వు కొంచెం కింద మంచం కింద ఉండకూడదు నేను ఇంట్లోనే ఉంటానండి ఎక్కడికి వెళ్ళండి ఎవడున్నామన్నాడు నేను ఇంట్లో ఎవడున్నామన్నాడు మళ్ళీ శేఖడు దొరికిపో ఎదురు దొరికిపోతావు నువ్వు వెళ్ళి అక్కడ సువార్తను చెప్పు రే ఎంతలో రే బతుకో రెండు యేసుప్రభు నమ్ముకోండి రా యేసుప్రభు మన జీవితాలు బాగు చేస్తాడు అంటే నిన్నెవడు తాగనిస్తాడు హల్లెలూయా నేను చూసాడు పారిపోతూ ఉంటాడు రే వస్తున్నాడు ఒకరికి సువార్త చెప్తాడు ఏం చెప్తాడు కానీ నువ్వు చెప్పిన సువార్త మాత్రం విడిచిపెట్టదు ఒకరోజు వారిని పట్టుకుంటాడు హల్లెలూయా రక్షింపబడిన మనం ఇంట్లో కూర్చోడానికి కాదు బయటికి సువార్త చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగుతారు చదవమా వెలుగు యొక్క ఫలము సమస్త వెలుగులైన మంచితనము ఎలా మారిపోవాలి మనం ఎందుకు చెడ్డోళ్ళమే ఇప్పుడు మంచోళ్ళుగా మారాలి నీతిగా బతకాలి నిజముగా బతకాలి నిజం మాట్లాడాలి సత్యము అను వాటిలో కనబడుచున్నది దేవునికి స్తోత్రం ఎవరిలో కనబడాలి సత్యము రక్షింపబడిన మనలో సత్యం కనబడాలి మనలో నీతి కనబడాలి కనుక
ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఇంతకుముందు నువ్వు యేసు ప్రభు నమ్ముకోకముందు అమ్మాయికి నచ్చినట్టు చేసావు, ఇప్పుడు అలకపోదాం. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నావు కనుక యేసు ప్రభుకి ఏది ఇష్టమో చేయాలి. యేసు ప్రభుకి ఏది ఇష్టం అమ్మా? అమ్మా అమ్మాయి తెలుసా నీకు? దాన్ని అవుతున్నావేటి? యేసు ప్రభుకి ఏది ఇష్టం చెప్పమ్మా. యేసు ప్రభుకి ఏది ఇష్టం దేగా చెప్పాలి. యేసు ప్రభుకి ఏది ఇష్టం? యేసు ప్రభుకి ఏది ఇష్టం? నువ్వు సువార్త చేయడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన చెప్పింది హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? సువార్త అంటే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. వెళ్ళండి సర్వలోకానికి, వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అందుకే నిన్ను రక్షించుకున్నాడు ఆయన. అందుకే నువ్వు ఆయనకి కావాలి. ఇంట్లో కూర్చోడానికి కాదు, సువార్త చెప్పడానికి కావాలి. నువ్వు మార్కెట్కి వెళ్తావో కోపకి వెళ్తావో అయ్యేట పాట నాటుతా దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవుడైతే, క్రైస్తవురాలు అయితే నీ నాటు కాడ నిన్ను చూస్తారు, కోత కాడ నిన్ను చూస్తారు, ఊపు దగ్గర నిన్ను చూస్తారు, మొక్క తీత దగ్గర నిన్ను చూస్తారు, హల్లెలూయా, బస్టాపులో నిన్ను చూస్తారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా క్రైస్తవుడు క్రైస్తవురా, ఎక్కడున్నా క్రైస్తవుడు క్రైస్తవురాలే, వేషధారులు కాదు. దేవునికి స్తోత్రం. అలా లేని బ్రతుకు, బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పడం పెట్టండి. అదే మీద ఎందుకు పెద్దది చెప్పండి. అలే ఉందా సంతోషం మీకు? ఉందా? అయితే మోకం చెప్పండి. నా ప్రియమైన సహోదరి సహోదరిగా యేసుక్రీస్తు ప్రభులకి చీకటిలో నుంచి వచ్చిన మీకు నువ్వు వెలగాలని, అనేకులను వెలిగించాలని ఎంతో ప్రయాస, ఎంతో ఆశతో నీ గురించి నేను చూస్తూ ఉన్నాను. నా దేవుడు కూడా చూస్తూ ఉన్నాను. రక్షింపబడిన నీవు అనేకులను రక్షిస్తావేమోనని, అనేకులకు విడుదల కలిగి చేస్తావేమోనని నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు పచ్చగానే కనబడుతూ ఉంటా, పరిశుద్ధాత్మ పొందినట్టుగానే కనబడుతుంది, భాషలు కూడా మాట్లాడుతూ. ఫలమేది? ఫలమేది? ఎంతకాలం మార్పు లేని క్రైస్తవ జీవితం. వెలుగులోనికి వచ్చిన నీవు ఇంకా ఎక్కడ పెట్టేశావు వెలుగుని? ఎక్కడ పెట్టేశావు నీ పనిని? ఎక్కడున్నావు? కొంచెం కింద, మంచం కింద. ఎన్నోసార్లు ప్రత్యేకపడుతున్నాం ప్రభువా, నన్ను క్షమించండి. మరలా మామూలే దేని మెల్ల చేతులు చాపి లోబడి నీ వైపు ఆయన చూస్తూ ఉన్నా, ఆయనతో ఉండాలని, ఆయన నీతో నీ ఆయనతో ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. సర్వలోకానికి సువార్తను చెప్పే దానిగాని ఉండాలని, సువార్తను చెప్పేవాడుగాని ఉండాలని,
సర్వ లోకాన్ని విరిగించే వెలుగుగా నీ ఉండాలని ఆయన చూస్తూ ఉంటే ఎంతకాలమమ్మా, ఎంతకాలం మార్పు లేని జీవితం. ఒకప్పుడు నీకు భయం వేసినప్పుడు, సుడిగాలి వల్ల అపాయం నీకు వచ్చినప్పుడు నువ్వు ఆయన తట్టి చూసిన ఉపయోగం ఉండదు. కష్టము దుఃఖము నీకు ప్రార్థించినప్పుడు నువ్వు ఆయన తట్టి చూసిన ఉపయోగం ఉండదు. ఆయన గద్దెంపుకు నువ్వు లోబడలేదు. నా తల్లి, నా ప్రియ సహోదరి, ఈ రాత్రి ఆయన పాదం దగ్గర పడ్డమ్మా. ప్రభువా, నన్ను మరణ వెలిగించండి ప్రభువా. నా జీవితంలో సంవత్సరాలుగా నేను పరించలేకపోయాను. ఈ రాత్రి ఒకసారి నన్ను కరుణించండి యేసయ్యా. ఫలించకపోతే నరికేయండి ప్రభువా. నన్ను ఫలిస్తానయ్యా, ఫలిస్తాను ప్రభువా. నేను ఫలించడానికి కృపనివ్వండి యేసయ్యా. నేను ఫలించడానికి కృపనివ్వండి యేసయ్యా. సామరితనం, నిద్రమత్తు, అవిధేయత నన్ను క్షమించండి ప్రభువా. నాలో నుంచి ఇవి తీసివేయండి అయ్యా. నా రక్షణను నాశనం చేసే అవగుణాలు నాలో నుంచి తొలగించండి యేసయ్యా. నా రక్షణను నాశనం చేసే అవగుణాలు నాలో నుంచి తొలగించండి. నీ పని చేయకుండా నన్ను అడిగించే నాలో ఉన్న సోమరితనాన్ని తొలగించండి ప్రభువా. నాలో పెరుగుతున్న ధనాపేక్షను తొలగించండి యేసయ్యా. నాలో పెరుగుతున్న ధనాపేక్షణ విగ్రహాలను చంపివేయండి. ధనాపేక్ష విగ్రహాలు దుస్సమాగం. దాన్ని ఆశించిన వారు చాలా మంది పొడుచుకుని చచ్చిపోయారు. ఈ లోక ధనము కాదు మనకి కావలసింది, యేసుక్రీస్తునే ధనము. ఆయన మనతో ఉందా? ధనముతో సాధించలేని యేసు నామంతో సాధించిన లోబడవా. ఎంతకాలం అవిధేయులుగా ఉంటావు, ఎంతకాలం అవిధేయుడిగా ఉంటావు. నన్ను క్షమించి నన్ను పరిశుద్ధునిగా చేయండి. నీ చిత్తము నా జీవితంలో నిర్వహించండి. సిస్టర్ లక్ష్మి ప్రార్థించండి. ఆ పరిశుద్ధ మహోన్నత స్వామి గారు సర్వశక్తి పాపదాలు మీ యొక్క నెమ్మదిని దయచేసి బలపరచుకొని నడిచినాడు ప్రభా. ఆయా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి నాయన నీ కృపలో బలపరిచే సహాయాన్ని దయచేసి మహిమపరచుకోమని, ఆయా నేను చేసే ప్రార్థన తప్పులు పొరపాటు క్షమించమని ఈ కొద్ది ప్రార్థించడం చేసుకుని ప్రవేశించినాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మహాదేవుని ప్రేమ, కృష్ణాజుని కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఆదరణ ఇది మొదలుకొని మనకును లోకమును సకల పరిశుద్ధులకును క్రీస్తు రాత్రుల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.